गुड ईवनिंग ऑल ऑफ यू इंतक मुंदु वीडियो लो मनमु आर्टिकल्स लो ए एंड ल गुरिंचि तेलुसुकुन्नाम अदे विधंगा ए एंड लनु ए विधंगा उपयोगिंचाली वाटि यूसेज गुरिंचि तेलुसुकुन्नाम मरि इप्पुडु मनमु ई वीडियो लो डेफिनेट आर्टिकल अयिनटुवंटि दीनु ए विधंगा उपयोगिंचाली तर्वात ओमिशन आफ् आर्टिकल आर्टिकल एक्कड వినియోగించకూడదు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం మరి ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ ను ఎప్పుడు ఉపయోగిస్తాం మరి డెఫినెట్ ఆర్టికల్ పేరులోనే మనకు డెఫినెట్ ఖచ్చితంగా నిర్దిష్టంగా తెలియజేసేటువంటి సందర్భంలో ది అనేటువంటి ఆర్టికల్ ని ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సమూహంలోని మనుషుల గురించి గాని లేదా ఒక సమూహంలోని జంతువు గురించి గాని లేదా ఒక సమూహంలోని పక్షి గురించి గాని ఒక సమూహంలోని వస్తువు గురించి గాని మనము ప్రత్యేకించి ఆ వస్తువు గురించి ఆ జంతువు గురించి లేదా ఆ మనిషి గురించి ఆ పక్షి గురించి మనం ప్రత్యేకించి తెలియజేయాలనుకున్నప్పుడు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ ను వినియోగిస్తాము మరి ఇక్కడ ఉదాహరణలు గమనిస్తే ది ఎనిమీ మనకి శత్రువులు చాలా మంది ఉంటారు మరి ది ఎనిమీ అంటే చాలా మంది ఉన్నటువంటి శత్రువుల్లో ఆ శత్రువు లేదా ఈ శత్రువు అనేటువంటి ప్రత్యేకించి సూచించే సందర్భంలో ది అనేటువంటి ఆర్టికల్ ని ఉపయోగిస్తాం అదేవిధంగా ది ర్యాట్ ఇక్కడ ఎలుకలు అనేటువంటి ఎలుకల సమూహంలో ఆ ఎలుక లేదా ఈ ఎలుక అని ప్రత్యేకించి సూచించే సందర్భంలో ది ర్యాట్ అని ఉపయోగిస్తాం అదేవిధంగా ది బుక్ మనకి పుస్తకాలు చాలా ఉంటాయి మరి ఆ పుస్తకాల్లో ఒక పుస్తకం గురించి ప్రత్యేకించి తెలియజేయాలనుకున్నప్పుడు ది బుక్ అని తెలియజేస్తాం అదేవిధంగా ది మ్యాన్ ది చైన్ ఈ విధంగా మనము డెఫినెట్ ఆర్టికల్ను ఖచ్చితంగా ఆ వస్తువు గురించి కానీ లేదా జంతువు గురించి కానీ లేదా వస్తువు గురించి కానీ లేదా పక్షి గురించి కానీ ఒక మనిషి గురించి కానీ ఖచ్చితంగా నిర్దిష్టంగా ఫలానా అని తెలియజేసేటువంటి సందర్భంలో ది అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం మరి ది అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించే సందర్భంలో స్పెషల్ కేసెస్ ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఒక వ్యక్తిని లేదా వస్తువును చూపిస్తూ మాట్లాడినప్పుడు ది అనే ఆర్టికల్ను ఉపయోగించాలి అంటే ఒక వ్యక్తిని కానీ లేదా ఒక వస్తువును కానీ చూపిస్తూ మాట్లాడే సందర్భంలో ది అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాము మరి ఇక్కడ ఎగ్జాంపుల్స్ గమనిస్తే హీ ఈజ్ ద మ్యాన్ అదేవిధంగా ద బాయ్ ఈజ్ హిస్ ఫ్రెండ్ ఈ విధంగా మ్యాన్ అనేటువంటి వర్డ్ ముందు ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించారు అదేవిధంగా బాయ్ అనేటువంటి వర్డ్ ముందు ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించారు మరి ఫస్ట్ ఎగ్జాంపుల్ గమనిస్తే హీఈస్ ద మ్యాన్ అతనే ఈ మనిషి లేదా అతడే ఇతనే ఆ మనిషి అనేటువంటి సందర్భంలో హీ ఈజ్ ద మ్యాన్ అనేటువంటి వర్డ్ ముందు ది ప్రత్యేకించి ఆ మనిషి గురించి చెప్పే సందర్భంలో ఇక్కడ హీఈస్ ద మ్యాన్ అతనే ఆ మనిషి అనే సూచించే సందర్భంలో ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం అదేవిధంగా ద బాయ్ ఈజ్ హిస్ ఫ్రెండ్ ఆ బాలుడు అతని స్నేహితుడు మరి అతని స్నేహితుల్లో చాలామంది ఉంటారు అందులోనూ ప్రత్యేకించి ఆ బాలుడి గురించే ఈ అబ్బాయే అతని స్నేహితుడు ఈ బాలుడే అతని స్నేహితుడు అని తెలియజేసే సందర్భంలో ఇక్కడ ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాం నెంబర్ టూ ప్రపంచంలో ఒక్కటే ఉన్న నిర్జీవి పేరుకు ముందు దీన్ని ఉపయోగిస్తారు అంటే ఈ ప్రపంచంలో నాన్ లివింగ్ థింగ్స్లో యునిక్గా ఏకైకంగా ఉండేటువంటి వాటిని గురించి తెలియజేసే సందర్భంలో ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి మరి
అవి యూనిక్ థింగ్స్ ఏవి అంటే ది ఎర్త్. ది ఎర్త్ అంటే మనకు భూమి, ఈ విశ్వంలోనే భూమి అనేటువంటిది ఏకైకం యూనిక్. కాబట్టి అటువంటి పదాల ముందు, వర్డ్స్ ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. ది సన్, మరి ఈ విశ్వానికి అంతటికి సూర్యుడు ఒక్కడే, యూనిక్, యూనిక్ థింగ్ కాబట్టి ది సన్ అని, సన్ అనేటువంటి వర్డ్ ముందు డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాం. అదేవిధంగా ది మూన్, చంద్రుడు కూడా ఈ యూనివర్స్ కంతా ఒక్కడే కాబట్టి మూన్ ఆల్సో యూనిక్ థింగ్. సో వీ హ్యావ్ టు యూజ్ డెఫినెట్ ఆర్టికల్ ది. నెక్స్ట్ దిక్కులు, నదులు, సముద్రాలు, పర్వతాలు మొదలైన వాటి పేర్లను తెలియజేసేటువంటి సందర్భంలో వాటి పేర్లకు ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. మరి ఇవి కూడా యూనిక్కే అన్నమాట. అంటే ఇంతకుముందు మనము నిర్జీవ వస్తువుల్లో ఏకైక నిర్జీవ వస్తువులు ఉన్నప్పుడు వాటికి ముందు డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలని చెప్పాము. మరి ఇందులో కూడా దిక్కులు కానీ, లేదా నదుల పేర్లు కానీ, సముద్రాల పేర్లు కానీ, పర్వతాల పేర్లు కానీ, ఇవి కూడా ప్రపంచంలో ఏకైకం కాబట్టి వీటి పేర్లకు ముందు కూడా మనము ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. ది ఈస్ట్, ది ఈస్ట్, ది నార్త్, ది సౌత్, ది వెస్ట్, ఈ దిక్కులు ఎక్కడికి పోయినా ఒకటే కాబట్టి ఇవి యూనిక్. కాబట్టి వీటికి దిక్కుల పేర్లు సూచించే సందర్భంలో కూడా ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. అదేవిధంగా రివర్స్ నేమ్స్, ది గ్యాంజెస్, ది గోదావరి, ది కృష్ణ, ది బ్రహ్మపుత్ర, ఈ విధంగా రివర్స్ నేమ్స్ సూచించే సందర్భంలో డెఫినెట్ ఆర్టికల్ దీని ఉపయోగించాలి. అదేవిధంగా మౌంటైన్స్, పర్వతాలని, పర్వతాల పేర్లను తెలియజేసే సందర్భంలో కూడా మనము ఇక్కడ ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ది హిమాలయాస్, ది ఆరావళీస్, ది యాండీస్, ఈ విధంగా పర్వతాల పేర్లు సూచించే సందర్భంలో కూడా ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఓషన్స్, మహాసముద్రాల గురించి తెలియజేసే సందర్భంలో కూడా ది హిందూ ఓషన్, ది పసిఫిక్ ఓషన్, ది అంటార్కిటిక్ ఓషన్, ఈ విధంగా మహాసముద్రాల గురించి తెలియజేసే సందర్భంలో కూడా మనము ది అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ కేస్ నంబర్ 4, పవిత్రమైన గ్రంథాలు మరియు సంగీత వాయిద్యాల పేర్లకు ముందు ఎల్లప్పుడూ ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. మనకు ఒక్కొక్క రిలీజన్కు ఒక్కొక్క హోలీ బుక్ ఉంటుంది. హిందూస్కి అయితే భగవద్గీత, ముస్లిమ్స్కి అయితే ఖురాన్, అదే క్రిస్టియన్స్కి అయితే బైబిల్, ఈ విధంగా హోలీ బుక్స్, పవిత్రమైనటువంటి గ్రంథాల పేర్లకు ముందు కూడా ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. అదేవిధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత వాయిద్యాల పేర్లు వచ్చినప్పుడు కూడా మనము ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తూ వాటి పేర్లకు ముందుగా ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తూ చెప్పాలి. ది వీణా, ది గిటార్, ది తబలా, ది హార్మోనియం, ఈ విధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు, పవిత్రమైనటువంటి గ్రంథాల పేర్లు వచ్చినప్పుడు మనము ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్తో ఆయా పదాలను సూచించాలి. మరి ఇక్కడ ఎగ్జాంపుల్స్ గమనిస్తే ది గీత భగవద్గీతని సూచిస్తుంది కాబట్టి ది గీత, అదేవిధంగా ది బైబిల్, ది వీణా, ది గిటార్, ఈ విధంగా మనము ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ను పవిత్ర గ్రంథాల పేర్లకు ముందు, సంగీత వాయిద్యాల పేర్లకు ముందు మనము ది అనేటువంటి ఆర్టికల్నే ఎప్పుడు ఉపయోగించాలి. నెక్స్ట్ పాయింట్, ఏదైనా ఒక విషయాన్ని వివరిస్తున్నప్పుడు దానిలో ఒకసారి పరిచయం చేసినటువంటి దాని గురించి మళ్ళీ చెప్పాల్సి వచ్చినప్పుడు ది అనేటువంటి ఆర్టికల్ను ఆ వర్డ్ ముందు మనము ఉపయోగించాలి. అంటే ఇక్కడ మనము
ఏదైనా వ్యక్తి గురించి కానీ ఒక జంతువు గురించి కానీ లేదా ఒక వస్తువు గురించి కానీ మనము వివరించే సందర్భంలో మొదటిసారిగా ఆ వ్యక్తి గురించి కానీ ఆ జంతువు గురించి కానీ లేదా ఆ పక్షి గురించి కానీ లేదా ఆ వస్తువు గురించి కానీ మనం మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ దాని గురించే చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ మనము రెండవసారి ఆ వస్తువు గురించి లేదా ఆ జంతువు పేరు గురించి వాటి ముందు ఆ పదానికి ముందు ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. మరి ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే, వన్ డే అ టైగర్ వెంట్ టు హంట్. ద టైగర్ సెర్చ్ ఫర్ ఇట్స్ ప్రే. మరి ఈ వాక్యంలో టైగర్ గురించి మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, టైగర్ గురించి చెప్తున్నాం. వన్ డే టైగర్ వెంట్ టు హంట్. ఒకరోజు పులి వేటకు వెళ్ళింది. నెక్స్ట్ వాక్యంలో కూడా టైగర్ గురించే మరీ ఇంకొకసారి మళ్ళీ చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ టైగర్ అనేటువంటి వర్డ్ ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాము. ద టైగర్ సెర్చ్డ్ ఫర్ ఇట్స్ ప్రే. ద పులి అనేటువంటిది తన ఆహారం కోసం వెతికింది అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఈ విధంగా ఒక వాక్యంలో కానీ లేదా ఒక విషయాన్ని మనం వివరించేటప్పుడు ఒక పదాన్ని లేదా ఒక జంతువుని కానీ లేదా ఒక ఏదో ఒక అంశం గురించి మనము పరిచయం చేసింటాం. పరిచయం చేసిన తర్వాత దాని గురించి మళ్ళీ చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ను ఆ పదం ముందు ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఆర్డినల్స్ అనగా క్రమాన్ని తెలిపేటువంటి పదాలు. మరి ఇక్కడ ఆర్డినల్స్ అనేటివి క్రమాన్ని వరుసని తెలిపేటువంటి పదాలు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ విధంగా ఫిఫ్త్, ఈ విధంగా టెన్త్ అనేటువంటి ఆర్డినల్స్ క్రమాన్ని తెలిపేటువంటి పదాలు. ఇటువంటి పదాలు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇటువంటి పదాలు వచ్చినప్పుడు వాక్యాల్లో ఉపయోగించినప్పుడు ఆ పదాల ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ గమనిస్తే, కిరణ్ బేడీ ఈజ్ ద ఫస్ట్ లేడీ హూ వాజ్ సెలెక్టెడ్ టు ఐపీఎస్. మరి ఐపీఎస్కు సెలెక్ట్ అయినటువంటి మహిళల్లో కిరణ్ బేడీ మొదటి ఆమె అని ఈ వాక్యం యొక్క అర్థము. అంటే ఇక్కడ క్రమాన్ని తెలియజేస్తుందన్నమాట. ఫస్ట్ లేడీ, అదే ఫస్ట్ మ్యాన్, ది ఫస్ట్, ది సెకండ్, అట్లా క్రమాన్ని తెలిపేటువంటి ఆర్డినల్స్ పదాలు వచ్చినప్పుడు ఆ పదాల ముందు మనము ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, ఏదైనా వాక్యాల్లో సూపర్లేటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ ఫామ్ మనకు వచ్చినట్లయితే మరి ఆ అడ్జెక్టివ్ ఫామ్ ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ను ఉపయోగించాలి. మరి ఇక్కడ ఎగ్జాంపుల్స్ గమనిస్తే, కవిత ఈజ్ ద బెస్ట్ సింగర్ ఇన్ అవర్ స్కూల్. కవిత అనే అమ్మాయి మా పాఠశాలలోకెల్లా బెస్ట్ సింగర్, మంచి గాయని. ఆమె తర్వాత ఎవరు కూడా మంచి గాయని లేరు, ఆమె మంచి గాయని, ద బెస్ట్ సింగర్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. మరి ఇక్కడ బెస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఫామ్ అన్నమాట. మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ గమనిస్తే, రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ అవర్ క్లాస్. రాజు అనే అబ్బాయి మా తరగతిలోకెల్లా చాలా పొడగరి అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. మరి ఇందులో టాలెస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ, అందులో అడ్జెక్టివ్ ఫామ్. మరి ఇటువంటి అడ్జెక్టివ్ ఫామ్స్ ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, ఒక సింగులర్ నంబర్లోని నౌన్ని దాని జాతినంతటినీ సూచించడానికి ఉపయోగిస్తే ఆ వాక్యంలో ఆ నౌన్కి ముందు ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. అంటే ఇక్కడ వాక్యాల్లో ఒక నౌన్ని జాతినంతటినీ తెలియజేయడానికి ఉపయోగించినట్లయితే ఆ నౌన్కి ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ది కౌ ఈజ్
The sacred animal. The cow is the sacred animal. అంటే ఆవు పవిత్రమైనటువంటి జంతువు. ఇక్కడ కవ్ అనేటువంటిది ఒకటే కాదు, జాతినంతటిని సూచిస్తుంది. కాబట్టి ఈ విధంగా జాతినంతటిని సూచించేటువంటి పదాల ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. అదేవిధంగా ద ఫాక్స్ ఈజ్ అ కన్నింగ్ అనిమల్. నక్క ఒక కపట జంతువు. ఇక్కడ ఫాక్స్ అనేటువంటిది నక్క జాతిని అంతటిని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫాక్స్ అనేటువంటి వర్డ్ ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాం. అంటే ఇక్కడ వాక్యాల్లో ఒక జాతినంతటిని సూచించేటువంటి పదాలు వచ్చినట్లయితే అటువంటి పదాల్లో అంటే అటువంటి నౌన్స్కి ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఒక వ్యక్తిని వారి గుణగణాల ఆధారంగా మరొక వ్యక్తితో పోల్చి చెప్పినప్పుడు ఆ పోల్చడానికి ఎవరినైతే ఉపయోగించుకున్నామో, అంటే పోల్చడానికి తెచ్చినటువంటి రెండవ వ్యక్తి పేరుకు ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. మరి ఎగ్జాంపుల్స్ గమనిస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్, ఆర్కే నారాయణ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. మరి ఆర్కే నారాయణ అనేటువంటి వ్యక్తి ఇండియాలో షేక్స్పియర్ అంతటి వాడు లేదా షేక్స్పియర్ లాంటి వాడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. మరి ఇందులో ఆర్కే నారాయణని ఎవరితో పోల్చాము? షేక్స్పియర్తో. షేక్స్పియర్ అనేటువంటి వ్యక్తి గొప్ప నాటక రచయిత. అదేవిధంగా ఇండియాలో కూడా ఆర్కే నారాయణ అనేటువంటి వ్యక్తి గొప్ప నాటక రచయిత. కాబట్టి ఇక్కడ ఆర్కే నారాయణని మనము షేక్స్పియర్తో పోల్చాము. నెక్స్ట్ వన్, ఆచార్య నాగార్జున ఈజ్ ద ఐన్స్టీన్ ఆఫ్ ఇండియా. మరి ఆచార్య నాగార్జున అనేటువంటి శాస్త్రజ్ఞుడు. మరి ఐన్స్టీన్ ఇండియాలో ఐన్స్టీన్ లాంటి వాడు, ఇండియా యొక్క ఐన్స్టీన్ లాంటి వాడు అని అంటే ఇక్కడ ఆచార్య నాగార్జునను ఐన్స్టీన్తో కంపేర్ చేశాము. కాబట్టి ఇక్కడ ఎవరితోనైతే కంపేర్ చేశామో మొదటి వ్యక్తిని ఎవరితోనైతే కంపేర్ చేశామో ఆ రెండవ వ్యక్తి యొక్క పేరు ముందు మనము ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాం. ఇందులో ఆర్కే నారాయణను షేక్స్పియర్తో కంపేర్ చేశాం. కాబట్టి మొదటి వ్యక్తి ఆర్కే నారాయణ, కంపేర్ చేసినటువంటి రెండవ వ్యక్తి షేక్స్పియర్. కాబట్టి ఈ కంపేర్ చేయడానికి ఉపయోగించినటువంటి రెండవ వ్యక్తి పేరు ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాం. ఇందులో కూడా ఆచార్య నాగార్జున్ని ఐన్స్టీన్తో కంపేర్ చేశాం. కాబట్టి ఇక్కడ ఐన్స్టీన్ అనేటువంటి పేరు ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాము. ఈ విధంగా మనం ఎవరితోనైతే కంపేర్ చేస్తున్నామో, ఆ కంపేర్ చేయడానికి ఎవరి పేరునైతే ఉపయోగించామో ఆ పేరుకు ముందు డెఫినెట్ ఆర్టికల్ దీను ఉపయోగించాలి. ఇక్కడ ది అనేటువంటి ఆర్టికల్ను ఇక్కడ కాన్సనెంట్ సౌండ్తో కానీ ఓవెల్ సౌండ్తో కానీ సంబంధం లేదు. ఎటువంటి నౌన్స్ ముందైనా ది అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించవచ్చు. ఎప్పుడు ఉపయోగించవచ్చు అంటే ఈ డెఫినెట్ ఆర్టికల్ను ఈ కాన్సనెంట్ సౌండ్ ఓవెల్ సౌండ్తో సంబంధం లేకుండా ఆ నౌన్సు ఫలానా లేదా ఆ నౌన్సు నిర్దిష్టంగా తెలియజేయాల్సి వచ్చినప్పుడు ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇంతవరకు ఏ అండ్ ది అనేటువంటి ఆర్టికల్స్ గురించి, వాటి యొక్క యూసేజ్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్. మరి ఏ సందర్భాల్లో ఆర్టికల్ను ఉపయోగించరాదు, మరి ఎటువంటి సందర్భాల్లో మనము ఆర్టికల్స్లో ఏ అండ్ ది అనేటువంటి ఈ మూడు ఆర్టికల్స్ని ఎప్పుడు ఏ సందర్భంలో ఉపయోగించరాదో ఇప్పుడు మనము తెలుసుకుందాం.
ఫస్ట్ వన్ మనుషుల పేర్లు, ప్రదేశాల పేర్లు లేదా పదార్థాల పేర్లు, అటువంటి పదాల ముందు ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. అంటే ఇక్కడ వాక్యాల్లో మనుషుల పేర్లు కానీ లేదా ప్రదేశాల పేర్లు కానీ లేదా పదార్థాల పేర్లు కానీ వచ్చినట్లయితే అటువంటి పదాల ముందు మనము ఎటువంటి ఆర్టికల్ను, ఏ అండ్ ది అనేటువంటి ఈ మూడు ఆర్టికల్లో ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఫర్ ఎగ్జాంపుల్ రవికుమార్, న్యూఢిల్లీ, గోల్డ్. ఇక్కడ రవికుమార్ వ్యక్తి యొక్క పేరు, న్యూఢిల్లీ ప్రదేశం యొక్క పేరు, గోల్డ్ అనేటువంటిది పదార్థం యొక్క పేరు. ఈ విధంగా మనుషుల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ, పదార్థాల పేర్లు కానీ వచ్చినప్పుడు వాటి ముందు ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్కు ముందు మరియు భాషల పేర్లకు ముందు ఎటువంటి నౌన్ను, ఎటువంటి ఆర్టికల్ను వాడరాదు. అంటే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఏవే వస్తాయి? హానెస్టీ, ఇంటెలిజెన్స్. ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ వచ్చినప్పుడు వాటి ముందు ఆర్టికల్ని ఉపయోగించరాదు. అదేవిధంగా ఇంగ్లీష్, ఇక్కడ సబ్జెక్ట్ నేమ్స్, యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ అనేటువంటిది సబ్జెక్ట్ నేము. అదేవిధంగా ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ఇక్కడ ఆనెస్టీ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్. నెక్స్ట్ వన్ ఇంటెలిజెన్స్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్, మరి ఇంటెలిజెన్స్ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. ఆనెస్టీ, ఇంటెలిజెన్స్ అనేటివి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవుతాయి. మనం ఇంతకుముందు క్లాస్లో నౌన్స్ గురించి చెప్పేటప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గురించి కూడా చెప్పాము. కాబట్టి ఇక్కడ ఆనెస్టీ, ఇంటెలిజెన్స్ అనేటివి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవుతాయి. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్, ఇటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ వచ్చినప్పుడు మనము ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. అదేవిధంగా భాషల పేర్లు, యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ లైక్ తెలుగు, ఐఎమ్ లెర్నింగ్ ఫ్రెంచ్. ఇట్లా భాషల పేర్లు వచ్చినప్పుడు మనము వాటి ముందు ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. నెక్స్ట్ వన్ హాస్పిటల్, స్కూల్, కాలేజ్, టెంపుల్, మార్కెట్, చర్చ్, బ్యాంక్. ఈ విధంగా ఇటువంటి పదాల ముందు సాధారణ ఉపయోగంలో జనరల్గా ఉపయోగించేటప్పుడు వీటి ముందు ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. అదే ఇటువంటి పదాల ముందు ప్రత్యేకించి వినియోగించే సందర్భంలో ఆర్టికల్ను ఉపయోగించాలి. సాధారణ ఉపయోగంలో, అంటే సాధారణ సందర్భాల్లో, సాధారణ ఉపయోగంలో ఇక్కడ ఈ పదాల ముందు ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు కాలేజ్ డైలీ, మరి కాలేజీకి వెళ్ళడం అనేటువంటి పని ప్రతిరోజు సాధారణంగా జరిగేటువంటి పని. కాబట్టి ఇక్కడ కాలేజ్ అనే వర్డ్ ముందు ది లేదా ఏ అండ్ అనేటువంటి ఆర్టికల్ ఏది కూడా ఉపయోగించలేదు. అదేవిధంగా వీ గో టు టెంపుల్ ఆన్ ఎవ్రీ మండే, ప్రతి సోమవారం మేము గుడికి వెళతాము, ఇది ప్రతి సోమవారం జరిగేటువంటి పని. కాబట్టి ఇక్కడ టెంపుల్ అనేటువంటి వర్డ్ ముందు మనం ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించలేదు. కాబట్టి హాస్పిటల్, స్కూల్, కాలేజ్, టెంపుల్, మార్కెట్, చర్చ్ ఆర్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ఇటువంటి పదాల ముందు మనము సాధారణ ఉపయోగంలో మనం ఎటువంటి ఆర్టికల్ను ఆ పదాల ముందు ఉపయోగించరాదు. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్లో నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ వన్, గాడ్ అనే వర్డ్కి ముందు ఎల్లప్పుడూ ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. మరి గాడ్ దేవుడు అనేటువంటి వాడు, ఉన్నతమైనటువంటి వాడు, గౌరవప్రదమైనటువంటి వాడు. కాబట్టి గాడ్ ముందు మనము ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఏ అనేటువంటి ఆర్టికల్ని గాడ్ ముందు ఉపయోగించామనుకోండి, ఏ గాడ్ అంటే ఒక దేవుడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అదే ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించినామనుకోండి, ఆ దేవుడు లేదా ఈ దేవుడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ గాడ్ని మనము
గౌరవంగా సూచించాలి కాబట్టి ఇటువంటి ఆర్టికల్స్ని కూడా మనము ఉపయోగించరాదు కాబట్టి ఇక్కడ గాడ్ అనేటువంటి వర్డ్ వాక్యాల్లో కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు మనము గాడ్ అనేటువంటి వర్డ్కి ముందు ఎప్పుడు కూడా ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు కాబట్టి ఎగ్జాంపుల్స్ గమనిస్తే గాడ్ ఈజ్ గ్రేట్ ఇక్కడ గాడ్ అనేటువంటి వర్డ్ ముందు మనము ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించలేదు గాడ్ సేవ్స్ అస్ దేవుడు మనల్ని కాపాడుతాడు ఇక్కడ కూడా గాడ్ అనేటువంటి వర్డ్ ముందు ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించలేదు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒక కామన్ నౌన్ గురించి అంటే ఒక కామన్ నౌన్ గురించి ఒక ఉదాహరణమైన విషయాన్ని చెప్తున్నప్పుడు దాని ముందు ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు ఇక్కడ మనిషికి సంబంధించి ఒక మ్యాన్కి సంబంధించి ఒక ఉదాహరణమైనటువంటి విషయాన్ని చెప్తున్నాం ఈ ఉదాహరణలో ఏమిటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ నేమ్ అండ్ ఫేమ్ ఈజ్ ఇమ్మోర్టల్ అంటే పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి శాశ్వతమైనవి అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి చేసేటువంటి మంచి పనుల వల్ల వచ్చే పేరు ప్రఖ్యాతులు శాశ్వతమైనటివి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి విషయాన్ని ఉదాహరణగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించలేదు అదేవిధంగా మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటే మనిషి శాశ్వతం కాదు లేదా మనిషి చిరంజీవి కాదు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది అంటే ఇక్కడ కామన్ నౌన్ మ్యాన్ అనేటువంటి కామన్ నౌన్ గురించి ఉదాహరణగా కామన్గా తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ కామన్ నౌన్ గురించి తెలిపేటువంటి సందర్భంలో అంటే వాటి గురించి ఉదాహరణగా తెలిపేటువంటి సందర్భంలో ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించాల్సినటువంటి అవసరము లేదు ఈ విధంగా మనము డెఫినెట్ ఆర్టికల్స్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ విధంగా ఉపయోగించాలి మరి ఏ ఏ సందర్భంలో ఈ ఆర్టికల్స్ను విడిచిపెట్టాలి అంటే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ ఆర్టికల్ని ఏ సందర్భాల్లో ఉపయోగించకూడదు అని తెలుసుకున్నట్లయితే ఎటువంటి ఎగ్జామ్స్లోనైనా ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ను మనము క్వశ్చన్స్ అడిగినా లేకపోతే బిట్స్ అడిగినా కూడా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు కాబట్టి మనం ముఖ్యంగా ఏ అండ్ ది అనేటువంటి ఆర్టికల్స్ గురించి వాటి యూసేజ్ గురించి తెలుసుకోవాలి తర్వాత ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఏ అంటే ఏ ఏ సందర్భాల్లో ఆర్టికల్స్ని ఉపయోగించరాదు మరి ఈ విషయాలు తెలుసుకున్నట్లయితే మనము ఆర్టికల్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ను ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అన్నమాట